కబ్రేచిదాం నాడు తెలంగాణ కోసం ఢిల్లీలో నిరసన గళం వినిపించిన ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ నేడు అదే ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవ భవనం నిర్మించబోతోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఆత్మగౌరవ పార్టీ ఇవాళ దేశ రాజధానిలో ఆత్మగౌరవ వేదికను నిర్మించుకునే స్థాయికి ఎదిగింది. రెండు దశాబ్దాల టిఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో ఇదొక మైలురాయి. దేశ రాజధానిలో పార్టీ కార్యాలయ నిర్మాణం దిశగా టిఆర్ఎస్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఢిల్లీ వసంత్ విహార్లో తెలంగాణ ఆత్మగౌరవ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ఆ పార్టీ భావిస్తోంది. పార్టీ కార్యాలయం కోసం 1100 చదరపు మీటర్ల స్థలం కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. దీనికి సంబంధించి నిబంధనల మేరకు పార్టీ నిధుల నుంచి 8.64 కోట్లు చెల్లించారు. వసంత్ విహార్లో కేటాయించిన స్థలాన్ని టిఆర్ఎస్ నేతలు పరిశీలించారు. తెలంగాణ ఆత్మగౌరవ భవనం కోసం 1100 చదరపు మీటర్ల స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ కవిత, ఢిల్లీ వసంత విహార్ లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించినటువంటి 1100 చదరపు మీటర్ల భూమి అప్పగింత ప్రక్రియ పూర్తయింది. వసంత విహార్ లో ఉన్నటువంటి మొత్తం 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్ర గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి టిఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రముఖ వాస్తు నిపుణులు సుబ్బారావు సుధాకర్ తేజా పరిశీలించారు. అలాగే ఈ స్థలానికి సంబంధించినటువంటి హద్దులు, అలాగే మిగిలినటువంటి పూర్తి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ ల్యాండ్ పూర్తిగా ఏదైతే అప్పగింత ప్రక్రియకు సంబంధించినటువంటి దస్తావేజులపై కూడా సంతకాలు కూడా చేశారు. మొత్తం 2 బ్లాకుల కేటాయింపులు జరిగాయి. ఇందులో 550 చదరపు మీటర్లు ఉన్నటువంటి ఈ 2 బ్లాకులను ఆ సరిహద్దులే కావచ్చు. స్థలానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ కేంద్ర ప్రభుత్వ అధికారులను అడిగి టిఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికే వారి వివరాలు కూడా తీసుకున్నారు. అయితే ఆ దేశ రాజధానిలో ఢిల్లీలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా అందించాలని కూడా ఇప్పటికే సూచించారు. దీని నేపథ్యంలోనే గత కొద్ది నెలలుగా ఆ టిఆర్ఎస్ నాయకులే కావచ్చు, కొంతమంది ఎంపీలు కూడా పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి ఢిల్లీలో స్థలాలను కూడా అన్వేషించారు. అనంతరం కొన్ని స్థలాలను కూడా కేంద్ర గృహ నిర్మాణ శాఖ అధికారులకు కూడా సూచించారు. అనంతరం న్యూఢిల్లీలో ఉన్నటువంటి వసంత విహార్ లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్యూటీ ల్యాండ్ డెవలప్మెంట్ అధికారి దీన్ దయాల్ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి ఆ టిఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావు గారు కూడా లేఖ కూడా రాశారు. అయితే ఏదైతే ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయానికి సంబంధించినటువంటి స్థలానికి కేటాయించి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల్లో కనీసం 7 సభ్యులుంటే ఏదైతే దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయింపులు ఉంటాయి. అందులో భాగంగానే టిఆర్ఎస్ పార్టీకి ఉభయ సభల్లో కలిపి 16 మంది ఎంపీలు ఉన్నారు. అయితే 16 మంది ఎంపీలు ఉన్న పార్టీలకు 1000 చదరపు మీటర్లు స్థలం కేటాయించినట్లు కేంద్ర గృహ నిర్మాణ శాఖ నిబంధనలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక ల్యాండ్ అప్పగింత ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలోనే త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పార్టీ కార్యాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించి తర్వాత దీనికి సంబంధించినటువంటి రోజుగతన పనులు పూర్తి చేసే అవకాశాలు కూడా తెలుస్తా ఉంది. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పార్టీ అయినటువంటి టిఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయనున్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఓకే శివ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణ ఆత్మగౌరవ భవనం కోసం 1100 చదరపు మీటర్ల స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, సవిత,
దాదాపు రెండు దశాబ్దాల టీఆర్ఎస్ ప్రస్థానంలో టీఆర్ఎస్ పార్టీ మరో మైలురాయిని చేరింది అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం సాధించడమే ధ్యేయంగా ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతోంది. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ ఉద్యమాన్ని, ఢిల్లీలో కూడా చాలా సార్లు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ గళాన్ని వినిపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు తెలంగాణ ఆత్మ గౌరవ వేదికను ఢిల్లీలో నిర్మించుకోబోతుంది. ఢిల్లీలో ఉన్నటువంటి వసంత విహార్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం అనేటువంటి స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. స్థలానికి సంబంధించినటువంటి పేపర్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కోసం కేటాయించడం జరిగింది. నాడు తెలంగాణ కోసం ఏ ఢిల్లీలో అయితే టీఆర్ఎస్ పార్టీ నిరసన గళాన్ని గెలిపించిందో ఇవాళ అదే ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మ గౌరవ భవనాన్ని నిర్మించుకోబోతోంది. ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో ఒక పెద్ద మైలురాయి అని చెప్పుకోవచ్చు కవిత. ఓకే సరిత, థ్యాంక్ యూ.